మణిపూర్ దాంట్లో ఇది ఎప్పటి నుంచో అవుతుంది. నేను కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడు ఎందుకు మనం ఇలా పార్లమెంట్లోకి వెళ్తామండి, లేకపోతే టీవీ చూస్తుంటాం, స్టార్ట్ అవుతుంది టక్ అని చెప్పి ఎడ్జెండ్ అంటారు. ఎందుకు ఎడ్జెండ్ అయిందో మన ఎవరికి తెలియదు. ఏంటంటే ఇది మణిపూర్ గొడవ అండి అని బయటకు వచ్చి వీళ్ళు అంటారు. మణిపూర్ గొడవ చెప్పమంటే చెప్పమంటున్నారు వాళ్ళు. అంటే అధికార పార్టీ వాళ్ళు వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు సభ జరగనివ్వట్లేదు అని వాళ్ళు అంటారు. ఏంట్రా ఇది అంటే మాకు కూడా తెలిసేది కాదు. మేము ఒకసారి హౌస్లోకి వెళ్ళగానే హౌస్ అయిపోయిందండి బయటకు. ఏంటి గొడవ, ఏంటి గొడవ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగింది ఇట్లే అనేది చెప్పేవారు. వెళ్ళి ఉత్తరప్రదేశ్ వాడిని అడగాలి. నాకు సరదా కాబట్టి నేను అడిగేవాడిని. మిగతా వాళ్ళది పట్టించుకోరు కూడాను. ఎప్పుడు కేసాడు, గంట తర్వాత, రేపుడికా అన్నా, రేపుడికంటే ఆవిడింటికి ఆవిడ పని మీద ఆడిపోయేవారు. ఇక్కడ 267 176 అని రెండు ఉంటాయి. ఇది ఒక్కటి చెప్పాను. మణిపూర్ దానిలో అసలు ఏ ఇష్యూ వచ్చినా రెండు రకాలుగా అర్జెంటుగా చేపట్టాలండి. ఒకటి 267 కింద చేపడితే దాని మీద చర్చ జరిగి వెంటనే ఓటింగ్ కూడా పెట్టాలి. అదే 176 అయితే షార్ట్ టర్మ్. ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే 176 కింద వెంటనే ఒప్పుకుంటా ఉంటారు. 276 అంటే మొత్తం ఆ వేళ ఉన్నటువంటి క్వశ్చన్ అవర్తో సహా అన్నీ సస్పెండ్ చేసి అది చేపట్టాలి. దాని మీద చర్చ జరగాలి. మొత్తం అన్ని తీసేసి అది చర్చ టాప్ మోస్ట్ ప్రయారిటీ అని వాళ్ళు అంటారు. ఇదే ఇష్యూ. నేను కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అక్కడ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చర్చ అంటూ ప్రారంభం కానివ్వండి. ఇదేం పట్టుదల ఇది? 176 చర్చ అయితే 276 అవ్వకూడదని ఏం లేదు. 267 176 ఈ రెండు రూల్స్. తర్వాత మన ఇంకో విచిత్రం, నిన్న మొన్న పేపర్లో చూశాను, కేజ్రీవాల్ మీద ఒక జీవో ఇచ్చారు ఢిల్లీ గవర్నమెంట్ మీద. మన ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరిని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా పోస్టింగ్ ఇవ్వాలన్నా ఢిల్లీ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్కి, కేజ్రీవాల్కి పవర్స్ ఉండవు. ఇంకెందుకంటే కేజ్రీవాల్ రాజీనామా చేసిపోవచ్చు కదా. మామూలుగా ఆఫీసర్ని ఎవరైనా పిలిచి చూడవా అక్కడ స్కూల్లో ఏదో పెద్ద గొడవ అవుతుందంట, లంచాలు తీసుకుంటారంట సీట్ ఇవ్వడానికి, వెళ్ళి చూసి వాళ్ళు విద్యాశాఖ వాడిని పిలిస్తే పాప అవే అంటాడు. ఎందుకంటే ఇతను ఏం చేయలేడు అతన్ని. అంతే కదా, ఇంత భయంకరమైనటువంటి ఆర్డినెన్స్, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కు లేకుండా తీసేసేటువంటి ఆర్డినెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాం మేమంటా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎవరికైనా మనం స్నేహంగా ఉండొచ్చు కానీ సరెండర్ అవ్వద్దు. యు ఆర్ ఈక్వల్, అది మర్చిపోవద్దు. మోడీ గారు అక్కడ దేశ ప్రధాని అయి ఉండొచ్చు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వేం తక్కువడివి కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంటనే చెప్పాలి మీ పార్టీ ఎంపీ ఎవడన్నా అలా అంటే, ఆగా నువ్వెవరు డెసిషన్ తీసుకోవడానికి. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాన్ని హక్కుల్ని తొలగిస్తూ ఈవేళ అక్కడ మొదలవుతుంది, రేపు అన్ని చోట్లకి వస్తుంది. వాళ్ళు మణిపూర్లో ఏంటి జరుగుతుంది? ఇది గుజరాత్లో ప్రారంభమైంది. గుజరాత్లో ముస్లింస్ని చంపేయడానికి 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చాడన్నది గుజరాత్ ఫైల్స్ అనేటువంటి బుక్లో మనం అందరం చదివాం. గొడవ స్టార్ట్ అవుతుంటే ఒక 3 రోజులు అవడం మాట్లాడొద్దని పోలీసులకు చెప్పారండి. ఒక ఎంపీని ఇంట్లోంచి బయటికి కాకేసి, ఒక ముస్లిం అయిన కారణంగా ఇంట్లోంచి బయటికి కాకేసి కాల్చేసి, ఫ్యామిలీని కాల్చి చంపేస్తుంటే 70 ఏళ్ళు దాటిన ఒక ఎంపీని పోలీసులు ఫోన్ చేసి, అతను ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నాడు, గుంపు పెరిగిపోతుంది, ప్లీజ్ ఎవరినైనా పంపించండి, మా ఇంటి చుట్టూ గుంపు పెరిగిపోతుంది అంటుంటే, సరిగ్గా మోడీ గారు అందరూ ఉన్న మీటింగ్లో ఒక ఆఫీసర్ లేచి, సార్ నాకు ఫోన్లు వస్తున్నాయి అక్కడ అయిపోతుంది, దాని మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అంటే, నీకు సంబంధం లేదు నువ్వు కూర్చోవాలని. ఈ మాట అతను బయట చెప్పినందుకు అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఏంటంటే జైలు ఎలా పంపారు తెలుసా? అతను స్టార్ట్ అయినప్పుడు 25 ఏళ్ల క్రితం ఐపీఎస్ ఆఫీసర్గా రాజమండ్రిలో వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ టెత్ జరిగింది. దానికి ఇతనే బాధ్యుడని 25 సంవత్సరాల తర్వాత ఇతనికి శిక్ష వేసి జైలుకి పంపించారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇది అంటే చెప్పడం, మెసేజ్ ఇస్తున్నాడు, మరి నాకు ఎదురు తిరిగావా ఇది నీకు జరిగేది,
చూసుకో అతను ఎలా పోయాడో లోపలికి అని చెప్పి లోపలికి పంపించాడు. ఆ రోజున ముస్లింస్ని అక్కడ చేసినటువంటి ఊచకోత నరమేధానికి ఈయన గ్లామర్ పెరిగింది. ఈవేళ భారతదేశానికి ప్రధానమంత్రి అవడానికి అదే కారణమని ఆయన నమ్ముతున్నాడు. యాంటీ ముస్లిం స్టాండ్ నేను ఏదో తీసుకుని నిలబడ్డాను, అవి తీసుకోలేకపోయాడు కాబట్టే వాజ్పేయి ఓడిపోయాడు, నేను తీసుకున్నాను కాబట్టే నేను నిలబడ్డాను అని ఆయన నమ్ముతున్నాడు. అందుకే ఈవేళ మణిపూర్లో డైరెక్ట్గా క్రిస్టియన్ కుక్కీస్ని చంపేటువంటిది చంపేస్తున్నారు. ఇది పట్టి అసలు దాని మీద మాట్లాడడానికి కూడా ఈయన ఇష్టపట్టలేదు. ఇది దీని ఏమంటారంటే ఎథ్నిక్ క్లీన్సింగ్ అని. జాతుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఒక జాతిని పూర్తిగా క్లీన్ మొత్తం నిర్మూలించటం అనేది, ఇది వాళ్ళ గోల్వాల్కర్ గారు చెప్పిందే, క్రిస్టియన్సు ముస్లింసు సోషలిస్టులు ఈ దేశంలో పనిచేయరు, వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం అభివృద్ధి చెందదు అని ఆయన చెప్పింది. మైతీలు అంటే హిందూస్ అండి, కుక్కీస్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది. వాళ్ళంతా ఇప్పుడు గిరిజనులు, మనం మారేడుమిల్లి దగ్గరికి వెళ్తే ఎన్ని చర్చలు ఉంటాయి, వాళ్ళందరూ గిరిజనులు. మీకు ఒకటి చెప్తాను, ఎలాంటి గిరిజనులు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనందరికీ తెలుసుంది. 1972 గొర్రెల ప్రకాశ్రావు గారిని మా మిత్రుడు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. ఏ ఎక్కువ లాగుతుందా? ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఆయన తమ్ముడు నేను క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళ ఫాదర్ పేరే క్రిస్టియన్ దాస్. క్రిస్టియన్ దాస్ అని వాళ్ళ ఊర్లో చర్చ్ ఉంది, అక్కడికి నడిచి వెళ్ళడానికే 5-6 గంటలు పట్టేది. బోధులూరు దగ్గర దాకా కారు వెళ్ళేది, అక్కడి నుంచి నడుచుకుంటూ సట్లవాడ వెళ్ళాలి, అన్ని రాళ్ళు కొండలు. అలాంటి టైంలో అక్కడ చర్చి కట్టారు, అంత క్రిస్టియన్స్ వాళ్ళు. 72 ఎలక్షన్లో మేము క్యాంపెయిన్ తిరుగుతున్నాం, గొర్రెల ప్రకాశ్రావు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, ఓడిపోయాడు అనుకోండి. క్యాంపెయిన్ వెళ్తుంటే సరిగ్గా గడిబాపనమ్మ గుడి, మీరు అందరికీ బాపనమ్మ గుడి తెలుసుగా, ఆ గుడి దగ్గర ఇప్పుడు అంత రోడ్డు లేదు, ఎంత రోడ్డే ఉండేది. నేను జీప్ డ్రైవ్ చేస్తున్నాను, జీప్ నిండా జనం, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వెళ్తుంటే ఒక బస్సు అక్కడ ఆగింది, బస్సు నుంచి నేను ఇలా వెళ్ళిపోతున్నాను. ఈ బస్సులో వచ్చి దిగిన అతను ఎవరో కొబ్బరికాయ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు, వచ్చి నా జీపు టప్ అని గుద్దింది. కొద్దిగానే మేము ఇలా చూసాం, అంత ఎత్తి ఎగిరి పడ్డాడు, చచ్చిపోయాడు అనుకున్నాం. పరిగెత్తుకుని జీప్ దిగి అందరం పరిగెత్తుకెళ్ళి చూస్తే ఆ పడ్డవాడు అలాగే ఉన్నాడు. నల్లా కొడితే నీళ్లు చల్లితే లేచాడు, చేతిలో కొబ్బరికాయ 5-6 ముక్కలు అయిపోయింది, అంటే చెయ్యి అంత గట్టిగా తగిలింది అనమాట. లేచిపోయాడు, ఇలా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మరి కాలు ఇలా అని చెయ్యి ఇలాను అంటే అన్నీ బాగానే ఉన్నాయి. అయినా హాస్పిటల్ తీసుకెళ్దాం అని పరిగెత్తుకొచ్చి జీప్లో కూర్చోబెట్టుకుని, గొర్రెల ప్రకాశ్రావు తమ్ముడు గొర్రెల పరమానందరం, గొర్రెల పరమానందరం ఏడురా మనతో ఉండాలి కదా, ఏడేళ్ళం అక్కడ గడిబాపురం గారి విగ్రహం దగ్గర నిలబడి ఇలా వణుకుతున్నాడు. క్రిస్టియన్, మేమంతా హిందువులం, మాకెవడికే వాడికి పరిగెత్తుకెళ్ళి దండం పెట్టాలని, అమ్మవారిని దండం పెట్టుకుంటే వాడికి బతుకుతాడేమో అన్న ఆలోచనే రాలే. వాడు గిరిజనుడు, ఆ ఏరియాలో పుట్టి పెరిగినవాడు, వాళ్ళకి ఆవిడ అమ్మ తల్లి క్రిస్టియన్ అయినప్పటికీ పరిగెత్తుకెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని వాడు బయట తర్వాత దీపెక్కి అంటాడు, నేను ఆ టైంకి దండం పెట్టాను కాబట్టి వాడు బతికాడు, లేకపోతే ఆడు కొబ్బరికాయ పగిలింటాడు తల పగిలిపోను, మీకేం తెలుసు. అంటే అవి ఆ భక్తి వేరు, ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు. క్రిస్టియన్ అయినంతలో వాళ్ళు ఏదో ఎక్కడ వాళ్ళు, ఇప్పుడు అలా అయితే మన మారేడుమిల్లి దగ్గరికి అక్కడికి వెళ్తే చాలామంది క్రిస్టియన్సే ఉంటారు కుక్కీ తెగలాగా. అసలు నీకు ఒక మతం కారణంగా గొడవ రావడం అనేది నాకు అడ్వాంటేజ్ అనే పరిస్థితిలో వచ్చిన తర్వాత, లేకపోతే ఇంత టైంలో మాట్లాడకుండా ఉంటామేంటండి మోడీ గారు, మిలిటరీ దిగాలిగా ఈ పాటికి, మిలిటరీ ఎందుకు దిగట్లేదు, చంపుతున్న వాళ్ళు మనవాళ్ళు, చస్తున్న వాళ్ళు అవతలాళ్ళు అనే భావన. నిన్న చూశాను మిజోరంలో క్రిస్టియన్స్ ఎక్కువ, వాళ్ళు ఊరేగింపు తీశారు, మిజోరం పక్కనే మణిపూరు, వాళ్ళు మేము వస్తాం అంటున్నారు. అసలు మనకి ఈశాన్యం అంటేనే చాలా పవిత్రం, దేవుడు బొమ్మ పెట్టుకుంటాం అక్కడ. ఈశాన్య రాష్ట్రాలు ఎలా కాపాడుకుంటూ వస్తున్నాం, అక్కడ ఒక్కొక్క తెగకి ఒక్కొక్క ఉంటారు, ఒక్కొక్క ఆదిమ జాతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. నాగాలాండ్ అన్న ప్రాంతం ఉంది, అక్కడికి ఎవరన్నా సరే పంది బతికున్న పందిని మూతది కట్టేసి కట్టపోతే కురుస్తుంది, దాన్ని తోకట్టుకుని ఆ ఊర్లోకి కానీ ఎంటర్ అయితేట పంది పిల్లని వాడు శాంతి కపోతం ఎగరేసినట్టుట. ఆ ఊర్లో ఎవరో వాడిని ఏమన్నట్ట. నేను ఆ పెట్రోలియం కమిటీలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా తిరిగాను, అప్పుడు చెప్పారు ఒక్కో చోట ఒక్కో సాంప్రదాయం అక్కడ అలా వాడు అంటే వాళ్ళందరూ పంది మాంసం తింటారు, పందిని పట్టుకుని వీడు లోపలికి వస్తున్నాడు అంటే మన స్నేహాన్ని కోరుస్తున్నాడు, వాడిని ఏమనకూడదు. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుని పంది పట్టుకెళ్ళి మొత్తం అన్ని రాజ్యాలు లాగేసుకున్నారు. మనమేమో ఏదో కొత్తగా ఈ గొడవ ఏదో తీసుకొచ్చి ఉన్న వాళ్ళని వదిలేసుకుంటున్నాం.
మనం అందరం కలుస్తున్నాం, ఇన్నాళ్ళు ఎప్పుడు లేదు. రాజమండ్రి లాంటి చోట్ల తెలియపోవచ్చు, కానీ దేశం తిరిగిన వాళ్ళందరికీ తెలుసు ఎక్కడ ఈ గొడవలు లేవు.